వచ్చింది ఎలా ఉన్నారా, మేము అధికారంలోకి వచ్చింది రాగానే ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు, మేము పెన్షన్లు ఇస్తామని చెప్పాం, 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పాం, చెప్పిన విధంగా మేము 4,000 రూపాయల పెన్షన్ 3 నెలల పాత బకాయిలు కలిపి 7,000 మొదటి నెలలోనే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఉద్యోగస్తులకు ఒకటే చెప్పాం, ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతం ఇస్తానని చెప్పాం, జీతాలు కానీ పెన్షన్ కానీ విడుదల చేస్తామని చెప్పాం. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో ఏనాడు 1వ తారీఖు జీతాలు అందుకోని ప్రభుత్వ ఉద్యోగులు అందుకుంటున్నారు. పెన్షన్ అధికారంలో రాగానే 3,000 చేస్తానని చెప్పిన ఈ జగన్ రెడ్డి 2,500 చేయడానికి 4 సంవత్సరాలు పట్టింది, 2,750 చేయడానికి 4.5 సంవత్సరాలు పట్టింది, 4.5 సంవత్సరాలు 9 నెలలకి 3,000 రూపాయలు చేయగలిగాడు. అతను చెప్పిన మాటలన్నీ అబద్ధాలు, ఏ రోజు చేయలేదు. నవరత్నాలు అన్నాడు, నవరత్నాలు ఏ పథకం అవ్వలేదు, కానీ తెలుగుదేశం చిత్తశుద్ధితో ఉంది కాబట్టి ప్రతి నెల ఒక పథకం ఇవాళ ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్ ఇట్లా ప్రతి నెల మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకుంటున్నాం. ఇంతవరకు మాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి క్లారిటీ రాలేదు. మేము చెప్పిన విధంగానే పెన్షన్ ఇవ్వడం మొదలు పెట్టాం, 7,000 ఇచ్చాం, తను 3,000 వారు చెప్పిన వారి బడ్జెట్లో వారు చెప్పినట్టు ఏ రోజు 3,000 పెన్షన్ లేదు. మేము మాట మీద నిలబడ్డాం కాబట్టి 7,000 ఇచ్చాం, ప్రతి నెల 4,000 ఇవ్వబోతున్నాం, ప్రతి నెల 1వ తారీఖు ఉద్యోగాలకి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా రేపు ఆగస్టు 15 నుంచి మేము అన్నా క్యాంటీన్ కూడా ఉద్యోగం చేయబోతున్నాం. ఒక్కొక్క పథకం వచ్చిన నెలన్నరలోనే ఏ పథకం కూడా రాదు, వచ్చిన ప్రామిస్లు వచ్చినట్టు పూర్తి చేసి సూపర్ 6 అనేది అమలయ్యేటట్టు చంద్రబాబు నాయుడు గారు వారి మీదే కృషి చేస్తారు. తప్పకుండా రాబోయే కాలంలో అతి త్వరలో 5-6 నెలల్లో సూపర్ 6లో ఉన్న అన్ని పథకాలు ప్రజల వద్ద చేస్తే ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. మన పండగ వాతావరణం నెలకొని 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వగానే ఏ పల్లెకి వెళ్ళినా కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు మా నాయకులకి కార్యకర్తలకి. అటువంటి పథకం రావటమే వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నారు. తప్పకుండా మేము చెప్పిన విధంగా అన్నీ కూడా రాబోయే 6 నెలలు అన్నీ పూర్తి చేసి చూపిస్తాం. మీకు మళ్ళీ అబద్ధాలు చెప్పి పెన్షన్లు ఇస్తానని చెప్పి 3,000 ఇస్తానని చెప్పి 4.5 సంవత్సరాల వరకు ఇవ్వకుండా మభ్యపెట్టి, అంతేకాకుండా మధ్య రహిత ఆంధ్రప్రదేశ్ నన్ను చేస్తానని అబద్ధాలు చెప్పి ఏ రోజు నువ్వు చెప్పింది ఏది జరగలేదు, నేను చెప్పింది అన్ని సూపర్ 6 ఉన్న ప్రతి పథకం ప్రజల వద్ద కలుస్తాను. వచ్చే 6 నెలలు ఇవాళ అధికారంలో రాగానే మేము అధికారంలో రాగానే జగన్ రెడ్డి వారి మనుషులు చేసిన అక్రమాల గురించి వాళ్ళు భయపడుతున్నారు. ఇంతవరకు లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెనే చేయలేదు. ఓపెన్ చేయకుండా ఉండగానే నేషనల్ మీడియాకి వెళ్ళి రెడ్ బుక్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తారని చెప్పి అవాకులు చవాకులు పేర్కొన్నారు. ఇవన్నీ కూడా మీరు ఏదో సృష్టించి రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలని లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధిని అడ్డుకోవాలని చేసే మీ యొక్క కుట్రను ప్రజలు నమ్మరు. సార్, జగన్మోహన్ రెడ్డి వెళ్తా దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేలేరు, ఇంకేం కేంద్రం తేలలేదు. ఇటువంటి పరిస్థితిలో సూపర్ 6 పథకాలు అమలు ఎంతవరకు ఎట్లా చేయగలరు? మొన్నే చూశారు మీరు చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా క్రైసిస్ వస్తే క్రైసిస్ చక్కగా మేనేజ్ చేయగలిగిన వ్యక్తి. మీరు చూస్తే 2014 నుంచి 19 వరకు లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో కూడా పథకాలన్నీ కూడా క్రమంగా మేము ఇచ్చి, అంతేకాదు ఏ రోజు కూడా మేము మీరు చూస్తే ఆ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారంగా ఉన్న సమయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగాలకి 43% ఇది ఇచ్చాం. తెలంగాణ ఆ రోజు తనిఖీ రాష్ట్రమైన తెలంగాణకి సమంగా ఇచ్చాం. ఏ రోజు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారంగా ఉన్నా కూడా మేము ఎటువంటి పథకాలకి లోటు లేకుండా చేసాం. సంక్షేమం అభివృద్ధి 2 సమపాటులో తీసుకెళ్ళాం. అంతేకాకుండా ముఖ్యంగా రాష్ట్రం యొక్క పెట్టుబడులు రావడంలో, అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ మోడీ గారు ఇద్దరి వల్లే సాధ్యమవుతుంది. అది చేసి చూపిస్తాం. మేము మొన్నే చేసి చూపించాం.